हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल महेश व्लॉग्स। ई रोज़ नेनु ओक प्लेस नि अयिते एक्सप्लोर चेस्तुन्नानु। अदि एक्कडिकंटे मालकोंड कानी इंदुलो वेल्तुन्नानंटे मीरु ऑलरेडी थंबनेल लो चूसुंटारु। पल्लेवेलुगु बस्सुलो वेल्तुन्नानु, कोंचेम कोत्तगा क्रेजीगा उंटदनि ट्रई चेशानु। సో ఫ్రెండ్స్, మాలకొండకు వచ్చేసి మా ఊరు నుంచి డైరెక్ట్గా బస్సులు లేవు, నేను రెండు బస్సులు అయితే మారాల్సి వస్తుంది. ఫస్ట్ అద్దెంకి నుంచి ఒంగోలు వెళ్తాను, అక్కడ నుంచి ఒంగోలు నుంచి పామూరు వెళ్ళే బస్సులు అయితే మాలకొండలో ఆగుతాయి, ఆ బస్సు ఎక్కి వెళ్తాను. అది చిక్కకపోతే మళ్ళీ కందుకూరు దాకా ఒక బస్సులో వెళ్ళి కందుకూరు నుంచి ఇంకో బస్సులో వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వచ్చే ఊరు వచ్చేసేమో బడివానిపాలెం, కనిపిస్తున్న ఊరు అదే. రైట్ సైడ్ మొత్తం కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండలు వచ్చేసి మేదరమెట్ల కొండలు అంటారు. వెల్కమ్ టు మేదరమెట్ల. వచ్చేసి ఆ మేదరమెట్లలోకి ఈ ఊరు దాటిన తర్వాత నుంచి మొత్తం NH-16 రోడ్డు వచ్చేసిద్ది. హైవే మీద సూపర్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే పల్లెవెలుగు బస్సు అయ్యేతలికి బస్సు వచ్చేసి జర్క్స్ ఇస్తూ ఉంటుంది. అది చూడండి ఎట్లా ఊగుతుందో, కెమెరా షేక్ అవుతూ ఉంది. మాకు వీడియో ఫోటోస్ సరిగా రాలేకపోయింది. సో లెఫ్ట్ సైడ్ బోర్డు చూసారా, ఇంకా ఒంగోలు వచ్చి 26 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 26 కిలోమీటర్స్లో మనం ఒంగోలు వెళ్తాం. ఇంకా డైరెక్ట్గా ఒంగోలు బస్ స్టాండ్ వ్యూ చూసేద్దాం, స్కిప్ చేసేద్దాం వీడియో. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఒంగోలు అవుట్స్కర్ట్ నుంచి వచ్చేసింది. ఫ్లైఓవర్ చాలా పెద్దది, NH-16 పాసింగ్. ఓ, ఇదేదో ఊరు పెళ్ళూరు వచ్చేసాం. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, భలే ఉంది. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వచ్చేసి ఫస్ట్ టోల్ గేటు మనం రైడ్లో ఈ లాగ్ చేసేటప్పుడు వచ్చేసింది. ఇది సరిగ్గా టంగుటూరు ఎంట్రన్స్లో ఉండిద్ది. ఓ, దీనిపైన ఫుడ్ ప్లాజా కూడా ఉంది, N5 ఫుడ్ ప్లాజా అంట. ఎప్పుడు నేనైతే టేస్ట్ చేయలేదు ఇక్కడ అసలు ఏమీ. చూద్దాం, ఇంకెప్పుడన్నా ట్రై చేయొచ్చేమో. వెల్కమ్ టు టంగుటూర్. ఇప్పుడు మనం NH-16 కట్ అయిపోయి టంగుటూరు ఎంట్రన్స్లోకి వచ్చేసాం. టంగుటూరు ఊరిలోకి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం టంగుటూరు ఊరు ఎలా ఉంటుందో చూసేద్దాం. మనం ఇప్పుడు వచ్చేసి టంగుటూరు బస్టాండ్లోకి ఎంటర్ అయిపోయాం. బస్టాండ్ అయితే భలే ఉంది, మొత్తం చెట్లతో నిండుంది, బాగుంది. గ్రీనరీతో సూపర్గా ఉంది బస్టాండ్ వచ్చేసి. వెల్కమ్ టు సింగరాయకొండ. మనం ఇప్పుడు వచ్చేసి సింగరాయకొండ ఊరు ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పుడు సింగరాయకొండ ఊరిలోకి అయితే వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి అయితే 70 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా 50 కిలోమీటర్స్ జర్నీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మనకు లక్కీగా ఏంటంటే పామూరు బస్సు చిక్కింది కాబట్టి ఇంకో బస్సు మారాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్గా మాలకొండ వెళ్తుంది. సో చూశారు కదా, ఈ రోడ్డు వచ్చేసేమో రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు, సింగరాయకొండ రైల్వే స్టేషన్కి వెళ్తుంది ఆ రోడ్డు వచ్చేసి. ఇంకా మనం ఇంకా ఫ్లైఓవర్ NH-16 అయితే ఎక్కము, ఇంకా డైరెక్ట్గా మనం స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఆ రోడ్లో వెళ్ళిపోతాం, అది డైరెక్ట్గా కందుకూరుకి వెళ్ళే రోడ్డు. ఇంకా మొత్తం అదే రోడ్డు, ఈ రోడ్డు మొత్తం వెళ్తూ ఉంటాం మనము. ఇంకా కందుకూరు వెళ్ళి ఈ రోడ్డు మాలకొండ వెళ్ళిపోతుంది. ఇంకా మొత్తం ఒకటే రోడ్డు వచ్చేసి, ఇంకా ఏమి ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు. కాకపోతే లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంటాయి చూడండి, మీరే లొకేషన్స్ అయితే నైస్గా ఉంటాయి చూడండి ఎట్లా ఉందో. ఈ రోడ్డు మొత్తం మామిడికాయ చెట్లు ఉంటాయి అక్కడక్కడ. మల్నేని కాలేజ్ కూడా ఈ రోడ్లోనే ఉండిద్ది. వెల్కమ్ టు కందుకూరు. కందుకూరు వచ్చేసాం మనం, ఇప్పుడు కందుకూరు ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ కందుకూరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో, ఇదొక డివిజన్ ఆఫీసు, ఇది డివిజన్ కింద ఉంది. ప్రకాశం డిస్టిక్లో ఇదొక డివిజను, ఇక్కడ వచ్చేసి రీజనల్ డివిజన్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. ఇదొక పెద్ద ఊరు ప్రకాశం డిస్టిక్లో.
అక్కడ కందుకూరులో వచ్చేసి ప్రతి రోడ్ రోడ్లో పోలీసులు ఉన్నారు. అందరూ అయితే అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంది, ట్రాఫిక్ రూల్స్ తెగ పాటిస్తున్నారు, మాస్క్ లేకపోతే ఫైన్స్ తెగేస్తున్నారు. వాలంటీర్స్తో పాటు ఉన్నారు పోలీసులు అయితే. సో ఇప్పుడు మనం కందుకూరు బస్టాండ్లో ఉన్నాము. చూడండి కందుకూరు బస్టాండ్ వ్యూ, ఇదంతా కందుకూరు బస్టాండు. ఇంకెక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఒక 25 కిలోమీటర్స్లో మాలకొండ వెళ్ళిపోతాం. సో గైస్ మనం చివరికి వచ్చేసాము. ఇంకా ఒక 2 కిలోమీటర్స్లో మాలకొండ అయితే వెళ్ళిపోతాము. ఆ ఎదురు కనిపించే కొండ వచ్చి మాలకొండ. నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను జర్నీ పార్ట్ వచ్చేసి మటుకి పార్ట్ 1గా ఒక వీడియో చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా టెంపుల్ వ్యూ మొత్తం మాలకొండ గురించి, ఇదంతా దాని చరిత్ర గురించి, దాని యొక్క వ్యూస్, మంచి మంచి లొకేషన్స్ మొత్తం తీసి పార్ట్ 2 వీడియో కింద పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ నోటిఫికేషన్ సింబల్ అయితే ట్యాప్ చేసి ఉంచుకోండి, మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. ఈ కనిపించే వ్యూ అంతా మాలకొండ వ్యూ. అదిగో చూస్తున్నారు దూరంగా ఆ కొండపైన ఒక గుడి ఉంది, అది వచ్చేసేమో అమ్మవారి గుడి. ఇంకా దీని చరిత్ర ఇక్కడ ఇది, దీని గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.